హనుమకొండ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 14న నిర్వహించే మైనార్టీల ముఖ్య నేతల కార్యకర్తల సమావేశానికి మంత్రి మహమ్మద్ అలీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు మైనార్టీ నేత ఖుద్దస్ తెలిపారు. హనుమకొండ బాలసముద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాబట్టి దయచేసి డెవలప్మెంట్ పరంగా మాట్లాడితే మీకు మాట్లాడే హక్కు లేదు, ఎందుకంటే ఏం డెవలప్మెంట్ ఉందో గూగుల్లో కొడితే ప్రతి ఒక్క మనిషికి దొరికిపోతుంది. ఇవాళ తెలంగాణ అన్ని రాష్ట్రాలలోకెల్లా అత్యధిక డెవలప్డ్, అత్యధిక క్యాపిటల్, అత్యధిక జీడిపితో టాప్ లెవెల్ నడుస్తుంది. ఇకపోతే ఇవి విషయాలు నాయని రాజేందర్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడాల్సిన పాయింట్ ఒకటి కూడా మాట్లాడలేదు. అండ్ రోడ్ల మీద గొడవలు పడితే కాంప్రమైజ్ అప్పుడు మాట్లాడటగా మాట్లాడారు. కాబట్టి మరి అలాంటి ప్రత్యర్థిని, అలాంటి అభ్యర్థిని మనం ఎమ్మెల్యేగా రేపు మనం ఒకవేళ ఎవరైనా వాళ్ళ తరపున వాళ్ళు ఉన్నా కూడా పిల్లలు, నేను ఒకటే అనుకుంటా, పార్టీ యువత ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ యువతనో లేకపోతే కాంగ్రెస్ యువతనో కాదు. ఒకటే ఒక విషయం చెప్తున్నా అందరికీ, ఇలా విభజించి పాలించి లేక గోడ మీద పిల్లిలాగా ఉండి అవకాశం దొరకంగానే ఇట్టు లేదంటే అడ్డు దునికే వాళ్ళు, ఒకవేళ అతనికి నిజంగా ప్రూవ్ చేయండి, నేను మీతో పాటు వస్తూ నిలబడతా. ప్రూవ్ చేయలేకపోతే నేను ఒక అసమర్థుణ్ణి, నాకు నాలుక ఉంది కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతున్నా, నా కాంటెక్స్ట్ బేస్డ్ మాట్లాడడం రాదు, నేను రాజకీయాలకు పనికిరాను, యువత యొక్క భవిష్యత్తు నా జీవితంలో నేను బర్బాద్ చేయలేనని అనుకొని మీ రాజకీయాలను తప్పు కూడా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.